స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతసేపు మగవారి పాత్ర గురించి ఎక్కువ మాట్లాడతాం, కానీ స్త్రీల పాత్ర గురించి మనం మాట్లాడము. స్త్రీ శక్తి, నారీ శక్తి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది, ఎంత దోహదపడింది స్వాతంత్ర పోరాటంలో చెప్పడానికి, అలాగే విభజన సమయంలో స్త్రీలు ఎంత నలిగిపోయారు, ఇవన్నీ ప్రత్యేకించి నా మనసులో ఉండి తెలియజేయడం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. స్త్రీ లేకపోతే ఏది ముందుకు నడవదు. వీర మహిళలు లేకుండా, ఆడపడుచులు లేకుండా నేను పార్టీ నడపలేను. రాజ్యాధికారంలో మూడో వంతు ఖచ్చితంగా ఆడపడుచులకు ఉండాలి. ఆ దిశగా జనసేన ముందుకు తీసుకెళ్తాను. మీకు ఈ సందర్భంలో నేను తెలియజేసుకుంటాను, ఎవరి వల్ల అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అవుతున్నారో, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గాని, అతని తండ్రి గాని, అంతకు ముందున్న ముఖ్యమంత్రులు గాని, ఎవరైనా సరే పొట్టి శ్రీరాములు బలిదానం మీద ఈ రాష్ట్రం ఏర్పడింది. వీళ్ళందరి విగ్రహాలు ఉంటాయి. ప్రతి పథకం కింద ఈ ముఖ్యమంత్రి ఫోటో ఉంటది, కానీ పొట్టి శ్రీరాములు గారి గాని మన స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు గానీ ఉండవు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, స్వాతంత్ర సమరయోధులు గాని మన డబ్బు మీద, మన ఓటు మీద వచ్చిన ఇలాంటి ముఖ్యమంత్రులు కాదు. 30,000 మంది ఆడపిల్లలు ఈ రాష్ట్రం నుంచి అదృశ్యం అయిపోతే ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. దాంట్లో అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు, ఒక్క సమీక్ష జరగలేదు. సో పిల్లలు, మహిళలు అనేది చాలా చాలా బలహీనమైన పరిస్థితిలో ఉంటారు. ఈ 77వ స్వాతంత్ర దినోత్సవం రోజున జనసేన పెట్టుకుంది, మహిళలకి సగౌరవమైన స్థానం కల్పిస్తాం, మీకు రక్షణ కల్పిస్తాం. జనసేన ఈ స్పోక్స్ పర్సన్ కీర్తన గారిని ఏదో మాట్లాడుతూ ఉంటే, చిన్న డిబేట్ లో అధికార పార్టీకి చెందిన వ్యక్తి చాలా తోలనాడాడు. అలా కూర్చోబెట్టి మీరు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వచ్చారు, మీరు హీరోయిన్ గా అవుతారని ఇలాంటి మాటలు ఒక అధికార పక్షం, అధికార ప్రతినిధి, ఒక పార్టీకి చదువుకున్నవాడు, కుటుంబం ఉన్నవాడు, స్త్రీకి గౌరవించాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు అధికార ప్రతినిధులుగా ఉన్నారు. ఈ స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడితే తక్కువ మానసిక స్థాయి ఉన్న వ్యక్తులు ఇంకా దిగజారిపోయి ప్రవర్తిస్తారు. ఉదాహరణకి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్న చోట అత్యధికమైన క్రైమ్ రేట్ ఉంది. ఇక్కడ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో అత్యధికంగా క్రైమ్ ఉంది. ఇక్కడ ఒక అందురాల్ని రేప్ చేశారు. ఇక్కడ ఒకళ్ళు మాట్లా, ఒక మహిళా మంత్రి మాట్లాడరు, మహిళా కమిషన్ మాట్లాడదు. నన్ను తిట్టడానికి మా మాట వాడుకుంటారు తప్ప, నేను అనేది ఏంటంటే, దిశ చట్టాలు పెట్టండి, నిర్భయ చట్టాలు తీసుకురండి, మీరు స్పందన కార్యక్రమాలు పెట్టండి. మీరు న్యాయం చెయ్యని పక్షానికి మీరు ఎన్ని చట్టాలు పెట్టినా, ఎన్ని స్పందన కార్యక్రమాలు పెట్టినా దారుణాలు ఇలాగే జరుగుతూ ఉంటాయి. సగటు ఒక తల్లికి కానీ, ఒక వ్యక్తికి కానీ గౌరవం ఇవ్వలేనప్పుడు, వాడికి బాధను తీర్చలేని పరిస్థితుల్లో నీకు 151 సీట్లు వస్తే ప్రయోజనం ఏంటి? 30 మంది ఎంపీలు ఉంటే ప్రయోజనం ఏంటి? ఈ ముఖ్యమంత్రి పాలన అస్తవ్యస్తంగా ఉంటే చాలా మంది ఏమంటారంటే, అన్న ఇంకొకసారి జగన్ గా వస్తే మేము ఈ రాష్ట్రం ఉండలేము, పారిపోతాం అంటారు. బిజినెస్ మెన్లు పారిపోతా ఉంటారు, డాక్టర్స్ మేము ఉండలేముంటారు, మామూలు సగటు జనం మేము ఈ మాట వినకపోతే మాకు పెన్షన్లు రావు, పథకాలు రావంటారు. మేము ఇక్కడ ఉండలేమన్నాను, నచ్చట్లేదు, ఉండలేము, మేము భయం వేస్తుంది. నా ఉద్దేశం, మనం ఎక్కడికి పారిపోతాం అంటున్నా, మనం ఈ నేలలో పుట్టిన వాళ్ళం, ఎక్కడికి పారిపోతాం మనం? మనం మాట్లాడాలి, మనం నిలబడాలి, ఎందుకు భయపడాలి ఎవరికైనా? స్త్రీ తలుచుకుంటే మార్పుని స్త్రీలే తీసుకురాగలరు. అలాగే ఈ వ్యక్తి ప్రాథమిక బాధ్యతలు మర్చిపోయాడు. రాజ్యాంగాన్ని, దాని అనుబంధ సంస్థలని గౌరవించడం, కోర్టులు కూడా తప్పుపడతాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి కింద బోల్డెన్ తప్పులు ఉన్నాయి. ఇతనికి 38 పైన కేసులు ఉండి ఇతను హైకోర్టును, సుప్రీంకోర్టును తప్పుపట్టేంత స్థాయికి వెళ్ళిపోయాడు ఈ వ్యక్తి. జనసేన ప్రజా కోర్టు అనేది ఒక కార్యక్రమం చేయబోతాం, ఒక సామాజిక, ఒక సోషల్ మీడియాలో ఒక కార్యక్రమం చేయబోతాం. కొన్నిసార్లు బయటికి రావచ్చు, కొన్నిసార్లు సోషల్ మీడియాకు పరిమితం, డిపెండ్ దాని పరిస్థితులను బట్టి. ఎవరైతే తప్పులు చేస్తారో ప్రజా కోర్టులో ఏ చట్టాల కింద వీళ్ళకి శిక్ష పడాలి, రాజ్యాంగం ప్రకారం ఎలా ఉల్లంఘన జరుగుతూ ఉంది, ఇవన్నీ ప్రత్యేకించి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తా ఉన్నాం. మొదటి వ్యక్తి దీంట్లో వైసీపీకి చెందిన, మనందరి డబ్బులు తీసుకుంటూ, మనందరూ ట్యాక్సులు కట్టిన డబ్బులతో అతను బతుకుతూ వైసీపీకి వక్తగా తయారయ్యాడు. ఆ వక్తనే ఈ రోజున ఈ ప్రజాకోర్టులో ప్రథమ ముద్దాయిగా నిలదీస్తాం రేపొద్దున భవిష్యత్తు. మనందరి మీద విపరీతం చెత్త ట్యాక్స్, నానా ట్యాక్స్ వేస్తా ఉన్నారు వీళ్ళు. ప్రతిదానికి ట్యాక్సులు, ట్యాక్సులు. నిజంగా రౌడీజం మీద ట్యాక్స్ వేస్తే వైసీపీ వాళ్ళు చాలా ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. మనం అడ్డగోలుగా ప్రజల ఆస్తులు దోచేస్తున్న వాళ్ళకి ఇంత ట్యాక్స్ వేస్తా ఉంటే మన స్టేట్ రెవెన్యూ లోటు ఉండదు.